ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 18 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులని. సో మోకాల నొప్పులు ఒకప్పుడు మనకు 60 సంవత్సరాలు దాటాక చాలా మందికి మోకాల నొప్పులు సమస్య అనేది మనం వింటా ఉన్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి మనము 20-30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మోకాల నొప్పి కంప్లైంట్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. సో 30-40 సంవత్సరాలకైతే ఇంకా తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. సో ఒక రకంగా మోకాల నొప్పులు అనేవి దాదాపు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఒక ప్రాబ్లంగా మనం చెప్పాలి. అండ్ చాలామంది దీనికి అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని నివారించడం ఎలా, అండ్ దీన్ని ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఫేస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, అండ్ వివిధ స్టేజెస్ ఏంటి, అంటే ఏ స్టేజెస్లో అది మనకు ఎలా గుర్తించాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాల నొప్పి రావడానికి ముఖ్యంగా అంటే చాలా ఏజింగ్ ప్రాసెస్లో 60s 70s లో మనకి ఏజింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కిడ్నీ హెల్త్ బలహీన పడతా ఉంటుంది. సో బోన్స్ మొత్తం కూడా మెయింటైన్ చేయాల్సింది బాధ్యత వచ్చేసి కిడ్నీది, అంటే బోన్ లోపల ఉండే ములుగు అంటాం కదండి. సో బోన్ మ్యారో తయారు చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. సో కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే బోన్ మ్యారో ఆరోగ్యంగా ఉంటుంది, బోన్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, జిగురు ల్యూబ్రికేషన్ ఇవన్నీ చక్కగా మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడున్న జీవన శైలికి, ఇప్పుడున్న ఆహారాలకి, ఇప్పుడున్న స్ట్రెస్కి చాలామందికి అనారోగ్యంగా అంటే అనారోగ్యమైన ఎన్వైరన్మెంట్ మనకు డెవలప్ అయింది కాబట్టి తొందరగా కిడ్నీ వీక్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఒకప్పుడు 60s 70s లో కిడ్నీ బలహీన పడుతున్న కొద్దీ, అంటే మనిషి దశలో కూడా మనం చూసుకుంటే కిడ్నీ బలహీన పడుతున్న కొద్దీ బోన్స్ స్ట్రక్చరల్గా వీక్ అవుతూ ఉంటాయి. మోకాళ్ళే ఫస్ట్, ఎందుకంటే బాడీ మొత్తం వెయిట్ మోకాళ్ళ మీద జాయింట్స్లో ఉంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యి స్ట్రక్చరల్గా వీక్ అయిపోయి ఏజ్ ఓల్డ్ అయ్యాక అన్ని స్ట్రక్చర్స్ వీక్ అయిపోయి ఒక రకంగా మనం చూస్తూ ఉంటాం ఏజ్డ్ సైన్స్లో. సో అదే చిన్న ఏజ్లోనే చాలామందికి కిడ్నీ సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే కిడ్నీ సమస్య అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోకండి, కిడ్నీ ఫంక్షనల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి దాని మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతూ ఉంది, బాడీలో అది చేయాల్సిన పని సామర్థ్యం తగ్గిపోయింది. సో దానివల్ల బోన్ మ్యారో తగ్గిపోయి స్ట్రక్చరల్గా లోపల వీక్ అయిపోవడము, కిడ్నీ ఫిల్టర్స్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల యూరిన్ ఏదైతే యూరిన్ ద్వారా బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ అంటే మనం తిన్న ఆహారం కానీ శరీరంలో ఉన్న యాసిడ్స్ కానీ వ్యర్థాలన్నీ కూడా తొలగించాల్సిన వ్యర్థాలు మన శరీరంలో జాయింట్స్లో వెళ్ళి చేరుకుంటూ ఉంటాయి. సో ఈ జాయింట్స్లో చేరుకొని దీని మధ్యలో అంటే ఈ జాయింట్ మధ్యలో ఉన్న కుషన్ ఏదైతే ఉందో దీన్ని డ్యామేజ్ చేయడము, ఇక్కడున్న బోన్స్ని మొత్తం కూడా అరగదీయడము, దీని లోపల ఉన్న కాల్షియం అంతా కూడా బయటికి లాగేయడము, సో దానివల్ల బోన్ స్ట్రక్చర్స్ కూడా షేప్ అవుట్ అయిపోయి చిన్న చిన్న ముళ్ళు లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లాగా కూడా ఈ బోన్ స్ట్రక్చర్ తయారవ్వడము, జిగురు శాతం తగ్గిపోవడము, ఆ ముళ్ళులు అండ్ ఈ స్ట్రక్చర్ ఈ జిగురు తగ్గిపోవడం వల్ల మనకు లోపల నుంచి కుచ్చుకున్నట్టు ఫీలింగ్, నడుస్తుంటే మెట్లెక్కుతుంటే, సో ఒక్కొక్క స్టేజ్ అలా మనకి దారుణంగా డ్యామేజ్ అవుతుంది. అండ్ పూర్తిగా అరిగిపోయాక పూర్తిగా నడవలేకపోవడము, జాయింట్ బెండ్ అయిపోవడము, ఇరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్టేజెస్ వైజ్ చూసుకుంటే ఎవరము నార్మల్ స్టేజ్లో, ఇప్పుడున్న ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ స్టేజ్లో కామన్గా అంటే ఏ నొప్పి లేని వాళ్ళు కూడా మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే ఎవరు ఆరోగ్యంగా లేవు, అందరికీ ఏదో ఒక రకమైన చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి. సెకండ్ స్టేజ్లో చాలామందికి తెలిసే అవకాశం ఉంది మోకాల నొప్పులు, అంటే మీరు 1వ 2వ 3వ కిలోమీటర్లు బాగా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి నడుస్తుంటే ఇలా ఇట్టుగా పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అదొక హింట్ లాగా తీసుకోవాలి, అంటే మీకు ఆల్రెడీ డ్యామేజింగ్ ప్రాసెస్ అనేది ఉంది, జరిగింది, కొంత బలహీన పడ్డారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మనము చిన్న చిన్న పనులు చేసుకుంటున్న నాగింగ్ పెయిన్ అనేది, మన జాయింట్ పెయిన్స్ అనేవి మనము ఏర్పడుతూ ఉంటుంది, మెట్లు ఎక్కుతుంటే కొంచెం పెయిన్ అనేది స్ట్రెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఫిఫ్త్ స్టేజ్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇంకా
ఏ వర్క్ మీ పనులు కూడా మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి, దీనికి నివారణ అనేది ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్లో ఏ స్టేజ్లో ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు. ప్రైమరీ హెల్త్ కేర్లో మనం సెకండ్ స్టేజ్లను థర్డ్ స్టేజ్లను ప్రైమరీ హెల్త్ కేర్ పరంగా డాక్టర్ని జనరల్ ఫిజిషియన్ని కలుస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, కొత్త డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఏమీ చర్యలు తీసుకోరు, మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమీ ఇవ్వరు, కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కొంచెం రోజు రెస్ట్ తీసుకోమని అంటారు. సో రెస్ట్ తీసుకున్నా మీకు తగ్గిపోయేదే, కానీ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంకా యూరిక్ యాసిడ్ శాతం పెరిగి మీకు స్లోగా జరగాల్సిన డ్యామేజ్ ఇంకొంచెం ఫాస్ట్గానే అవుతుంది. కానీ డాక్టర్కి మాత్రం క్రెడిట్ ఇచ్చేస్తాం, ఎందుకంటే పెయిన్ కిల్లర్ ఇచ్చాడు, నాకు ఆకలి వేస్తుంది మరి అడిగితే ఆకలి వేయకుండా మంది ఇచ్చాడు. సో దానివల్ల ఏంటి, నాకు ఆకలి వేయట్లేదు, డాక్టర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చాడు అని చెప్పి మీరు సంతోషపడతా ఉంటారు. కానీ ఫ్యూచర్లో ఎంత డ్యామేజ్ అవుతుంది అనే విషయం మనం గ్రహించట్లేదు. ఇప్పుడున్న ప్రపంచం మొత్తం కూడా ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూడా పెయిన్ కిల్లర్స్ అనేది వాడకం, ఇలాంటి ఎవిడెన్స్ లేదు, జాయింట్ పెయిన్స్కి కానీ ఇతర నొప్పులకు కానీ పెయిన్ కిల్లర్స్ అనవసరంగా వాడకండి, ఆకలి వేస్తుందంటే ఆకలి వేయకుండా మందులు వేసుకోవడం ఎంత మూర్ఖత్వం, పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా అంతే మూర్ఖత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న 70% కిడ్నీ పేషెంట్స్ తయారవడానికి ముఖ్య కారణం అతిగా పెయిన్ కిల్లర్స్ వాడడమే. సో పెయిన్ కిల్లర్స్ తీసుకొని మనం అలా స్టేజ్ని ఇంకా పెంచుకుంటున్నాం. సో థర్డ్ స్టేజ్కి ఫోర్త్ స్టేజ్కి తీసుకెళ్తాం. సో ఫోర్త్ స్టేజ్ దాటాక ఏం చెప్తారు డాక్టరు, మోకాలు మార్పిడి చికిత్స చేయాలి, అంటే మోకాలు తీసి ఇంకో చిప్ప వేస్తాము స్టీల్ది అని. సో 50% సక్సెస్ రేట్ ఉంటుంది, ఎందుకంటే షుగర్లో బీపీలో ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఉంటాయి. అండ్ దానికి తోడు ఇప్పుడు ఎవరికి యాంటీబయాటిక్స్ పడట్లేదు, అంటే ఏ చిన్న సర్జరీ జరిగినా యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆపరేషన్ సక్సెస్ అయ్యిండొచ్చు, కానీ ఇన్ఫెక్షన్స్ నుంచి కోలుకోకపోతున్నా కూడా మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూడా 90% అనవసరమైన సర్జరీలు తగ్గించుకోవాలి, అదొక మెడికల్ ఎమర్జెన్సీ అవుతానే, అంటే ప్రాణాపాయ సిచ్యువేషన్లో ఉంటేనే సర్జరీస్ చేయండి అని చెప్తున్నారు. సో ఏంటి మరి దీనికి పరిష్కారం అని అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూడా మన సాంప్రదాయ వైద్యాన్ని అంటే ఆక్యుపంక్చర్ని కానీ ట్రెడిషనల్ మెడిసిన్ని వాడమని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ వైద్యాన్ని మీరు వచ్చేయడం వల్ల మీకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని పూర్తిగా గ్రహించి కొత్త డ్యామేజ్ ఆపడానికి, మీ కిడ్నీ బలోపేతం చేయడానికి, మీ మళ్ళీ జిగురు పదార్థం కానీ బోన్స్ కానీ స్ట్రెంగ్తన్ చేయడానికి అన్ని రకాలుగా ముందే చర్యలు తీసుకుంటాం ప్రైమరీ హెల్త్ కేర్లోనే. సో మీకు ఇంకొక స్టేజ్ పెరగకుండా ఆపుతాం. ఒకవేళ మీకు సెకండరీ హెల్త్ కేర్లో వచ్చారు, అంటే తీవ్రమైన నొప్పులతోనూ థర్డ్ స్టేజ్లోనూ ఫోర్త్ స్టేజ్లోనూ మా దగ్గరికి వచ్చారు, అలా వచ్చినా కూడా మిమ్మల్ని ఫోర్త్ టు ఫిఫ్త్ స్టేజ్ వెళ్లకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కిడ్నీ పరంగానే అయిందనుకుంటే కిడ్నీ హెల్త్ని ఇంప్రూవ్ చేసేస్తే కొత్త డ్యామేజ్ అయిపోద్ది. ఒకవేళ కీళ్ళవాతం ఉంటే కీళ్ళవాతాన్ని పూర్తిగా నయం చేస్తే కొత్త డ్యామేజ్ అయిపోద్ది. అంటే ఇంకో స్టేజ్ పెరగకుండా ఆపుతూనే మీకు జరిగిన డ్యామేజ్ ఒకటో రెండో స్టేజ్లని రీజనరేట్ చేసుకోవచ్చు. ఆక్యుపంక్చర్ ఒక రీజనరేటివ్ ట్రీట్మెంట్, పెయిన్ మేనేజ్మెంట్లో టాప్, అంటే ప్రపంచంలోనే టాప్ ట్రీట్మెంట్గా మనం తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థనే ఈ వైద్యాన్ని 170 దేశాలకి పరిచయం చేసి ప్రతి హాస్పిటల్ ఈ వైద్యాన్ని చేర్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారంలో తీసుకొస్తున్న వైద్యం ఇది. సో ఈ రకంగా ఈ వైద్యాన్ని మనం తీసుకోవడం వల్ల మనం అనవసరమైన సర్జరీలు, అనవసరమైన ఔషధాలని మనం మాన్పించవచ్చు, అవసరం లేకుండా మనం వైద్యం తీసుకోవాల్సిన పని లేదు. సో తొందరగా దీన్ని నయం చేసుకొని, మూలాల నుంచి నయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా మనం బతకవచ్చు. సో యాజ్ ఏ ట్రెడిషనల్ మెడిసిన్ డాక్టర్ నా పని ఏంటండి, మిమ్మల్ని సర్వీసింగ్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మార్చడం. మేనేజ్మెంట్ ఎవరు చేసుకోవాలి, ఎవరు ఆరోగ్యం వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి. సో దాని పరంగా కూడా మీకు విలువైన సలహాలు సూచనలు ఇస్తాం, ఏం తినాలి, మీ కిడ్నీ బలహీన పడకుండా, మీ ఆరోగ్యం చెడిపోకుండా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందుకంటే ఇది కేవలం జీవనశైలి వ్యాధి. సో ఆ జీవనశైలిని మీరు కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో డ్యామేజ్ అవ్వకుండా మీ ఆరోగ్యం, మీ ఆయుష్, మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరేమేమి పాటించాలో అవన్నీ కూడా మీకు అన్ని వైద్య సూత్రాలు చెప్పి అవన్నీ పాటిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు దగ్గర ఒక 8,000 మంది అయినా మన దగ్గర మోకాల మార్పిడి చికిత్స అవసరం లేకుండా పూర్తిగా, అంటే ఒక 60-70% మందులతోనే నయమయ్యారు. కొంతమందికి మాత్రమే మేము ట్రీట్మెంట్ చేసి మరీ నయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాంట్లో చూసుకుంటే 20-30 ఇయర్స్ పిల్లల నుంచి 87 ఏజ్లో ఉన్న
వృద్ధ వ్యక్తి కూడా అంటే ఒక లేడీ కూడా 87 ఏజ్ లో కూడా మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గించాం. సో ఈ రకంగా సస్టైనబుల్ రిలీఫ్ అంటే కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా కంప్లీట్ సొల్యూషన్ మనం ఈ వైద్యం ద్వారా తీసుకురావచ్చు. సో ఈ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత మీ అందరిది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఈ కండిషన్ ఉంది అండ్ మీ లైఫ్లో కూడా ఈ కండిషన్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి వీడియోని దయచేసి ప్రతి ఒక్కరికి అవగాహన కొరకు మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.